సార్లు కోటి సార్లు పలికిస్తే ఖచ్చితంగా వస్తాయి అన్నారు. అలా పలికించి నా ఒక్కల క్లాస్ కూడా దెబ్బతిన్నాయి అన్నమాట. కానీ అబ్బాయి ఆరేళ్ళ కమ్మ అన్నాడు, అదొక సంతోషం సార్. సాధన మాత్రమే సరైన మందని చెప్తారు. మేము డియో ఎట్రికి పత్లి ప్రాక్టీస్ మై స్నాక్ పర్ఫెక్ట్ అనే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనే సూత్రాలు అనుసరించి నేను మా హస్బెండ్ వెంకట్ను అద్భుతమైన ప్రతిభల గల కళాకారుడిగా తీర్చిదిద్దడం జరిగింది. మమ్మల్ని కూడా మలుచుకొని తన దారికి తెచ్చుకొని చాలా కష్టపడుతుంది.